हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल। ने वीडियो मंची यूट्यूब अपडेट गुरिंचि शेयर चेयबोतुन्नानु अंडी। इदोच्ची एंटंटे टैगिंग प्रोडक्ट्स अन्नमाट, अंटे यूट्यूब शॉपिंग पायलट अन्नमाट दीनि पेरु। अंटे एंटंटे मनम वीडियो चेसि आ वीडियोलो यूज चेसिन प्रोडक्ट्स वच्चि मनम टैग चेसुकोवच्चुंडि मन वीडियोस लो। अंटे मन वीडियोलो एव प्रोडक्ट्स चूपिंचाम अनुकोंडि, लेकपोते ई इलेक्ट्रॉनिक ऐटम्स कानी एवैना सरे वीडियोलो चूपिंचिन प्रोडक्ट्स ట్యాగ్ చేయొచ్చన్నమాట మన వీడియోస్లో। మీరు గనుక చూసినట్లయితే మనకి కొన్ని వీడియోస్లో వ్యూ ప్రొడక్ట్స్ అని చెప్పి కనిపిస్తుంది వీడియో పైన। సో అదేంటంటే అది కొంతమంది క్రియేటర్స్కే వచ్చిందండి, ఇది ఫ్యూచర్లో అందరికీ వస్తుంది। బట్ ఇప్పుడు ఏంటంటే టెస్టింగ్లో ఉందన్నమాట, బీటా టెస్టింగ్లో ఉంది ఇది। అన్ని కంట్రీస్లో కూడా లేదండి, ఇది కొన్ని కంట్రీస్లోనే ఉన్నాయి। సో ఇప్పటి వరకు ఉన్న కంట్రీస్ అయితే ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఇండియా, మలేషియా, फिलिपींस, यूके अंड अलागे यूनाइटेड स्टेट्स अन्नमाट। सो ई कंट्रीस लो उंडे क्रिएटर्स के, ई कंट्रीस लो उंडे चैनल्स के इप्पुडु मेन गा अयिते वच्चिंदन्नमाट ई अपडेट। अंड मीरु एला एलिजिबल अनि तेलुसुकोवालंटे गनुक मीकु मेल अयिते वस्तदंडि मुंदु। सो मीकु मी चैनल मेल ऐडी एदैते उंटुंदो आ मेल की नेनु इप्पुडु इक्कड स्क्रीन षाट्स याड चेस्तानु चूडंडि। मीकु गनुक ई मेल वस्ते गनुक मीरु एलिजिबल अयिनट्टु अन्नमाट। सो इदि क्लिक चेसिन तर्वात అది రివ్యూ చేయమని చెప్పి అడుగుతుంది। సో మొత్తం మనం ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేయాలి। సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో కూడా ఏంటంటే మేము మా ప్రొడక్ట్స్, మేము ఏవైతే వీడియోలో చూపించామో ఆ ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తాం, ఆ ప్రొడక్ట్స్ మాత్రమే ట్యాగ్ చేస్తున్నాము అని చెప్పి। సో అట్లా ఇంకా చాలా మ్యాటర్ అయితే ఉంటుంది, అదంతా కూడా మీరు ముందు చదివి అసలు టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకోవాలండి। మీరు వాటికి విరుద్ధంగా కనుక బిహేవ్ చేశారు అంటే ఏదో ఛానల్కి ప్రాబ్లం అవ్వచ్చు। సో ఏంటంటే ఆడియన్స్ని ఫేక్ చేయకూడదన్నమాట। సో మీరు ఏ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేశారో ఆ ప్రొడక్ట్స్ మాత్రమే ట్యాగ్ చేయాలి। అండ్ ఒక్కొక్క వీడియోకి 30 ప్రొడక్ట్స్ వరకు ట్యాగ్ చేసుకోవచ్చండి। అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి వేరే కంట్రీ, అంటే ఇప్పుడు యూట్యూబ్ అనేది యుఎస్ బేస్డ్ కదా, సో ఎక్కువగా యుఎస్ రిలేటెడ్ ప్రొడక్ట్సే ఉన్నాయన్నమాట। సో మనవి కూడా వస్తాయండి త్వరలో, మన ప్రొడక్ట్స్ కూడా। సో ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ మన ఇండియాలో ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎప్పుడైతే పెడతారో సో అప్పుడు మనకు కూడా ఈవెన్ చిన్న చిన్న ప్రొడక్ట్స్ లైక్ మీరు అసలు మీరు కుకింగ్ వీడియోస్ అనుకోండి, మీరు ఏమేమి వెజిటేబుల్స్ యూజ్ చేశారు అంటే ఇప్పుడు మనకి బిగ్ బాస్కెట్ ఇట్లాంటి వాటిలో దొరుకుతూ ఉంటాయి కదా, సో అట్లాంటివి కూడా ట్యాగ్ చేసే ఛాన్స్ అయితే వస్తుందన్నమాట మనకి। సో అట్లా మీరు ఏ వీడియోలో చిన్న పార్ట్ ఏదైనా సరే, ఫర్ సపోజ్ మీరు గ్రైండ్ చేస్తున్నారు అనుకోండి, లైక్ ఏదైనా మిక్సీలో గ్రైండ్ చేస్తున్నారు అనుకోండి, ఆ మిక్సీ మీ వీడియోలో కనుక చూపిస్తే ఆ మిక్సీ ట్యాగ్, ఆ మిక్సీ ప్రోడక్ట్ ఉంటుంది కదా, సో మీరు అది ట్యాగ్ చేసేయచ్చు అన్నమాట। మనం ఏ ప్రోడక్ట్ ట్యాగ్ చేయాలన్నా కూడా జస్ట్ సెర్చ్ చేయాలి। సో నేను ఇక్కడ స్క్రీన్ యాడ్ చేస్తాను చూడండి। సో మనకి ఈ ఫీచర్ ఎక్కడ ఉంటుంది అంటే మీరు మొత్తం ఆ మెయిల్ అదంతా రివ్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి అది యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీరు కనుక క్రోమ్లో అప్లోడ్ చేస్తున్నారనుకోండి, సో ఆ క్రోమ్ నుంచి మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకి అక్కడ మానిటైజేషన్, చెక్స్, యాడ్ సూటబిలిటీ ఇవన్నీ ఉంటాయి కదా, దాని తర్వాత వీడియో ఎలిమెంట్స్ అని చెప్పి ఉంటుంది కదా, సో ఆ వీడియో ఎలిమెంట్స్లో మనకి ఎండ్ స్క్రీన్స్ యాడ్ చేసుకోవడానికి, కార్డ్స్ యాడ్ చేసుకోవడానికి ఉంటుంది కదా, అక్కడ మీకు కనుక వచ్చినట్లయితే మీకు యాడ్ ఎలిమెంట్స్, ఐ మీన్ ట్యాగ్ ప్రోడక్ట్స్ అండ్ బీటా అని చెప్పి ఉంటుంది, అంటే ఇప్పుడు టెస్టింగ్లో ఉంది కాబట్టి అట్లా వస్తుందన్నమాట। సో అక్కడ ట్యాగ్ ప్రోడక్ట్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రోడక్ట్స్ అయితే సెర్చ్ చేయడానికి వస్తుంది। సో అక్కడ సెర్చ్ చేసి మీరైతే ప్రోడక్ట్స్ అయితే ఇవ్వచ్చు అన్నమాట। సో ఈ మెయిల్ కనుక మీకు ఎవరికన్నా వస్తే కనుక మీరు ముందు అది క్లిక్ చేసి చూసుకుని ఈ ప్రోడక్ట్స్ అన్నీ అయితే ట్యాగ్ చేయండి। దీనివల్ల మనకు చాలా యూజ్ ఉంటుందండి, ఇది క్రియేటర్కి యూజ్ అండ్ అట్లాగే వ్యూవర్కి కూడా యూజ్ అన్నమాట। క్రియేటర్కి ఎట్లా యూజ్ అంటే రెవెన్యూ వస్తుందండి దాని నుంచి కూడా। సో ఆడియన్స్ ఎవరైతే క్లిక్ చేస్తారో దానిపైన క్లిక్స్ని బట్టి రెవెన్యూ ఉంటుంది, ఒకవేళ వాళ్ళు బై చేసినా కూడా దాని నుంచి కూడా మళ్ళీ రెవెన్యూ అయితే వస్తుంది అన్నమాట। అండ్ అనలిటిక్స్లో కూడా మనకి తెలుస్తుందండి, అంటే ఏ ప్రోడక్ట్కి ఎన్ని క్లిక్స్ వచ్చాయి అనేది కూడా మనకి అనలిటిక్స్లో అయితే తెలుస్తుంది అన్నమాట। అండ్ అలాగే మనకి మంత్లీ రెవెన్యూ అయితే వస్తుంది, ఫర్ సపోజ్ ఇది జూలై అనుకోండి, జూలైలో వచ్చిన రెవెన్యూ అంతా మీరు ఎప్పుడైతే ఈ ట్యాగ్ ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేయడం స్టార్ట్ చేస్తారో సో అప్పుడు ఆ మంత్లో వచ్చిన ఆ రోజు నుంచి ఆ మంత్ ఎండ్ వరకు వచ్చిన రెవెన్యూ అంతా నెక్స్ట్ మంత్ లైక్ 15th to 20th మధ్యలో ఎప్పుడైనా కలవచ్చు, అది రెవెన్యూ ఎంత వస్తుందని కూడా మనం చెప్పలేమండి।
అంటే ఆ ప్రొడక్ట్స్ ట్యాగ్ చేసిన దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ప్రొడక్ట్స్ వాళ్ళు పే చేసేదాన్ని బట్టి మనం ట్యాగ్ చేసిన ప్రొడక్ట్స్ అవి ఎంత పే చేస్తున్నాయి యూట్యూబ్కి అనే దాన్ని బట్టి అండ్ వాటి కాస్ట్ని బట్టి అంత ఇంకా చాలా రకాలైతే ఉంటాయి. సో వాటిని బట్టి మనకి రెవెన్యూ అయితే వస్తుంది అన్నమాట. అండ్ ఈ రెవెన్యూ మనకి మామూలుగా ఈ యూట్యూబ్ స్టూడియోలో కానీ లేదంటే యూట్యూబ్ స్టూడియో యాప్లో కనిపిస్తుంది. బట్ మనకి క్రోమ్లో అనలిటిక్స్ ఓపెన్ చేసినప్పుడు రెవెన్యూలో మనకి నార్మల్గా లైక్ మంత్లీ రెవెన్యూ ఉంటుంది కదా అక్కడైతే కనిపించదు అన్నమాట. అక్కడ కాకుండా మనకి కింద యువర్ ఎస్టిమేటెడ్ యాడ్ రెవెన్యూ అని చెప్పి మనకి సపరేట్గా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే నార్మల్గా మెంబర్షిప్స్ ఈ సూపర్ చాట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి మనకి అక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో ఈ ప్రొడక్ట్స్ అమౌంట్ కూడా మనకు అక్కడే కనిపిస్తుంది, అంటే ప్రొడక్ట్స్కి ఎంత రెవెన్యూ వచ్చింది అనేది కూడా మనకు అక్కడే కనిపిస్తుంది అన్నమాట. సో ఇది వచ్చి మంచి ఫీచర్ అండి యూట్యూబ్లో. ఇది ఆల్రెడీ మనకి ఫేస్బుక్ ఇట్లాంటి వాటిల్లో అయితే ఉంది ఆల్రెడీ. సో ఇప్పుడు యూట్యూబ్ కూడా తీసుకొస్తుంది అన్నమాట. ఇది తీసుకురావడానికి రీజన్ ఏంటంటే ఈ లాక్డౌన్ ఈ టైంలో ఎక్కువ మందికి ఆన్లైన్ షాపింగ్ అలవాటైపోయింది కదా, సో అది బెనిఫిట్గా ఉంటుంది వ్యూవర్స్కి అన్న ఉద్దేశంతో యూట్యూబ్ అయితే కొత్తగా తీసుకొచ్చింది అన్నమాట. వ్యూవర్స్కి బెనిఫిట్ అనే కాదు యూట్యూబ్కి కూడా రెవెన్యూ జనరేటింగే కదా అది, అండ్ క్రియేటర్కి కూడా బాగా యూస్ఫుల్ అండి. సో యాడ్స్ ద్వారానే కాకుండా ఇట్లా ప్రొడక్ట్స్ ద్వారా కూడా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది యూట్యూబ్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తూ ఉండగా కూడా పెట్టచ్చు, అలాగే కాకుండా ఆల్రెడీ అప్లోడ్ అయిపోయిన వీడియోస్ కూడా అన్నిటికీ యాడ్ చేసుకోవచ్చు అండి. ట్యాగ్ ప్రొడక్ట్స్ అని చెప్పి మీరు క్లిక్ చేసి మీరు ఏవైతే ఆ వీడియోస్లో యూజ్ చేశారో మొత్తం అన్నీ కూడా ట్యాగ్ చేయొచ్చు అన్నమాట. సో ఐ మీన్ వ్యూవర్కి కూడా ఈజీగా ఉంటుంది. అవి బై చేయాలన్నా వ్యూ చేయాలన్నా కూడా జస్ట్ వ్యూ ప్రొడక్ట్స్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంతమంది క్రియేటర్స్కే వచ్చిందండి ఈమెయిల్, అందరికీ అయితే రాలేదు బట్ ఫ్యూచర్లో అందరికీ వస్తుంది. ఇప్పుడు టెస్టింగ్లో ఉందన్నమాట. వాళ్ళు ఆ క్రియేటర్స్ ఛానల్స్ పైన అయితే ప్రస్తుతానికి టెస్ట్ చేస్తున్నారు. ఈవెన్ నాకు కూడా రాలేదు. సో ఒక ఫ్రెండ్ ద్వారా నేను ఇదంతా తెలుసుకుని మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అన్నమాట. ఇది మోస్ట్లీ ఎక్కువ లైక్ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్కి అండ్ అట్లాగే లైక్ షార్ట్స్ ఎక్కువగా పెట్టే వాళ్ళకి అట్లా వచ్చిండొచ్చేమో అని ఒక డౌట్ అన్నమాట. వాళ్ళైతే ఎలా సెలెక్ట్ చేశారో అయితే తెలియదు క్రియేటర్స్ని. కొంతమంది క్రియేటర్స్ని సెలెక్ట్ చేసి అయితే అందరికీ కూడా మళ్ళీ ఒకేసారి రాలేదండి మెయిల్. మార్చి నుంచి స్టార్ట్ అయినాయి అన్నమాట ఈ మెయిల్స్. ఒక్కొక్కళ్ళకి స్లో స్లోగా అయితే వస్తున్నాయి. ఈ యూట్యూబ్ అనేది అప్డేట్స్ అందరికీ ఒకేసారి ఇవ్వదండి, స్లోగా కొంతమంది క్రియేటర్స్ ఛానల్స్లో టెస్ట్ చేసి అప్పుడు అందరికీ అయితే ఇస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈవెన్ షార్ట్స్ అయినా కూడా అంతే, షార్ట్స్ టైంలో కూడా అందరికీ ఒకేసారి రాలేదు. కొంతమంది మాకు షార్ట్స్ రావట్లేదు అనేవాళ్ళు. సో అట్లా అందరికీ ఒకేసారి అయితే రాదండి, స్లో స్లోగా మొత్తం అందరికీ కూడా వస్తుంది అన్నమాట. అండ్ యూట్యూబ్ యాప్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే వైఫై ఉంటే ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది అనుకోండి, మొబైల్ డేటా యూజ్ చేసేవాళ్ళు ఏంటంటే ఆ యాప్ని అప్డేట్ చేసుకోరు. సో ఎప్పటికప్పుడు ఏ యాప్ అయినా సరే, యూట్యూబ్ అనే కాదు ఏ యాప్ అయినా సరే మనకి అప్ టు డేట్ ఉండాలన్నమాట. అండ్ ఇది వచ్చి ఈ ప్రొడక్ట్స్ ట్యాగింగ్ అనేది మనం వచ్చి ఓన్లీ నార్మల్ వీడియోస్లోనే కాదండి, ఈవెన్ షార్ట్స్లో కూడా పెట్టుకోవచ్చు ఈ వ్యూ ప్రొడక్ట్స్ అనేది. సో షార్ట్స్ చేసే వాళ్ళకి కూడా బాగా బెనిఫిట్ అన్నమాట. దీనివల్ల మనకి షార్ట్స్ నుంచి ఎక్కువ వ్యూస్ వస్తే షార్ట్ ఫండ్ అనేది వస్తుంది కదా, సో దాంతోపాటు ఈ రెవెన్యూ కూడా అయితే యాడ్ అవుతుంది. సో మీకు గనక ఈ మెయిల్ వస్తే తప్పకుండా చూడండి, చూసి మీరు మొత్తం అది సెట్ చేసుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే యాక్సెప్ట్ చేసి ఈ ప్రొడక్ట్స్ అయితే ట్యాగ్ చేయండి. మీకు నెక్స్ట్ మంత్ నుంచే రెవెన్యూ కూడా వస్తుంది. ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.